బెల్గల్ మండలంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ స్టేట్ కమిటీ మెంబర్ సంధ్యా విక్రమ్ కుమార్ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల పరిపాలన, తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన పాలన ప్రజలందరూ గుర్తు చేసుకోవాలన్నారు. కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వేలాది 108, 104 వాహనాలను అందించి ప్రజల పక్షాన నిలిచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కరోనా సమయంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేస్తాయన్నారు. నాడు నేడు ద్వారా స్కూల్ హాస్పిటల్ రూపురేఖలు మార్చారని, అలాగే విద్యార్థుల కోసం జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన ద్వారా పేద పిల్లలకు ఉన్నత చదువులకు తోడ్పాటు ఉపయోగపడుతుందని తెలిపారు. గత 5 సంవత్సరాలలో 140,000 సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. మరోసారి ప్రజలు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మన కొడమూరు నియోజకవర్గంలో హర్షవర్ధన్ రెడ్డి సారథ్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కుమార్ని అఖండమైన మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుక ఇద్దామని మీడియా సమావేశం ద్వారా ప్రజలను కోరారు. 5 సంవత్సరాలలో అనేక అన్ని వర్గాల వాళ్లకు మేలు చేస్తూ, అన్ని వర్గాల వారిని ఆదుకుంటూ, కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆ ప్రభుత్వాలలో టీడీపీ ప్రభుత్వంలో 1-0 వాహనాలు మరుగున పడితే, వందలాది వాహనాలను రోడ్లపైకి తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా సమయంలో క్వారంటైన్లకు అవి ఉపయోగపడుతూ అన్ని రకాలుగా ఆదుకుంటూ ఆ క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ప్రభుత్వం అన్ని రకాలుగా నష్టపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చి ప్రజలను ఆదుకున్న పరిస్థితులు జనాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీరందరూ కూడా ఆ విషయాలను అన్ని నిమర వేసుకోవాలని వేదిక ద్వారా ప్రజలను కోరుకుంటున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మఒడైతేనేమి, నాడు నేడైతేనేమి, చేయూతనైతేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, అన్ని రకాల పథకాలతో ప్రజలను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. ఈరోజు చూస్తున్నాం స్కూళ్ళు నాడు నేడు కింద స్కూళ్ళు మారిన పరిస్థితులు, డిజిటలైజేషన్ చదువులు ఈరోజు వచ్చిన పరిస్థితులు, ఇంగ్లీష్ మీడియం మనం చూస్తే నేడు ప్రభుత్వాలలో కనీసం అంటూ ఇంగ్లీష్ మీడియం ఆలోచించే పరిస్థితులు కూడా ప్రభుత్వాలు లేని పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ఆ పిల్లలు ఐక్యరాజ్య సమితిలో, అమెరికా ఐక్యరాజ్య సమితిలో పోయి మన తరపు మన ఆంధ్రప్రదేశ్ తరపున మాట్లాడిన పరిస్థితులు, ఇలాంటి మార్పు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ మళ్ళొక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని ఈ వేదిక ద్వారా విన్నవించుకుంటున్నాం. ఆ ప్రభుత్వాలు జన్మభూమి కంపెనీలతో మోసం చేసి నీరు చెట్టు కింద డబ్బులు దండుకొని అన్ని రకాలుగా ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక సంక్షేమ పథకం ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు సిఫార్సు చేస్తున్న పథకాలు వచ్చిన పరిస్థితుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 140,000 సచివాలయ ఉద్యోగాలు, సచివాలయ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇచ్చి సచివాలయ కేంద్రాలు ఒక వ్యవస్థను స్థాపించి ఒక్కొక్క 50 ఇంట్లకు వాలంటీర్లను పెట్టి సంక్షేమ పథకాలు నేరుగా వాళ్లకు ఎలాంటి అవినీతి లేకుండా చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మళ్ళొక్కసారి జనాలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోడుమూరు నియోజకవర్గ ప్రజలు ఇంకా గట్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనమంతా ఈరోజు మ్యానుఫ్యాక్చరో మనమంతా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మ్యానుఫ్యాక్చర్ను ఖురాన్గా, ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా అభివర్ణించుకొని అన్ని రకాలుగా నవరత్నాలు చెప్పింది, అన్ని రకాలుగా నవరత్నాల హామీలను నెరవేరుస్తూ విద్యా దీవెన, వసతి దీవెన, చేయూత, ఆసర, అమ్మఒడి అన్ని రకాలుగా పథకాలు మేనిఫెస్టో పెట్టిన పథకాలు కూడా ఈరోజు సుమారుగా కొన్ని 100,000 ఇళ్ళు పేదవాళ్ళకి ఇచ్చిన పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నాయి. కాబట్టి చెప్పినది చెప్పినట్టు చేసిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారిది, చెప్పినది చెప్పినట్టు అవన్నీ నెరవేర్చిన విధానం జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు మనమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2014లో అధికారం వచ్చిన తర్వాత మేనిఫెస్టో ప్రవేశపెట్టి తుంగలోకి దొక్కి రుణమాఫీ మోసం చేయడమే, నిరుద్యోగ వృద్ధి మోసం చేయడమే, ఉద్యోగం బాబోస్తే జాబోస్తుందని చెప్పి ఉద్యోగము ఏ విధంగా లేకుండా మోసం చేయడమే చూసినాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చినాయి, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి, స్కూళ్లు మారినాయి, బళ్ళు మారినాయి, గుళ్ళు మారినాయి, అదే విధంగా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు కంపెనీలు వచ్చే పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా తేడాలను గమనించి మోసపూరిత హామీలు ఎవరువో, విస్మరించిన హామీలు ఎవరువో, చేసి నెరవేర్చిన హామీలు ఎవరువో మనం ఒక్కసారి మళ్ళా ఆలోచించి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని వేదిక ద్వారా మనొకసారి వినవించుకుంటూ ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది. 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో
మన అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి అశ్వత్ రెడ్డి గారి సారథ్యంలో గొప్ప మెజారిటీ కుటుంబ నియోజకవర్గం ఇవ్వాలని వేదిక ద్వారా మన మీ అందరి మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వివరిస్తూ, అదేవిధంగా మా విషయంలో కూడా చాలా మంది 5 సంవత్సరాలు మాతో కలిసి పనిచేసినారు. 12 ఏళ్ళ ఈ రాజకీయ ప్రస్థానంలో 7 ఏళ్ళుగా నా ప్రస్థానం ఊగెత్తు అన్ని రకాలుగా గట్టిగా తిరిగినాం, నియోజకవర్గంలో గట్టిగా ముందరు పోయినాం, పార్టీకి ప్రాణమై జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అశ్వత్ రెడ్డి గారి కోసం ప్రతి పథకాన్ని గ్రామాలలో తీసుకుపోయే పరిస్థితులను నెలకొల్పినాం. ఖచ్చితంగా మనం సాధిస్తాం అనుకున్నాం. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అశ్వత్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మన భవిష్యత్తు వాళ్ళ మీద వేసినాం. ఎటువంటి పరిస్థితుల్లో మనకు కూడా అన్యాయం జరిగే పరిస్థితులు లేదు. రాబోయే తొందరలోనే మనకు కూడా ఒక మంచి స్థానం ఇస్తారని హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ హామీ ఇచ్చినారు. అదేవిధంగా సతీష్ గారు కూడా, అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా మన కష్టాన్ని ఏ విధంగా ఇదిగా ఖచ్చితంగా విక్రమ్కి మంచి చేస్తామని కూడా హామీ ఇచ్చినారు. కాబట్టి ఎవరు కూడా అదేపడాల్సిన పని లేదు. విక్రమ్ ఎక్కడికి పోడు, ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లో కూర్చున్నాడు, ప్రజలకు సేవ చేయాలనే రాజకీయాల్లో ఉన్నాడు. జీవితం ఉన్నంతవరకు ప్రజలకు సేవ చేస్తూ ప్రజలలో ఒకరిగా ఉంటానని చెప్పి వేదిక ద్వారా నన్ను ప్రేమించి, నన్ను అభిమానించి, నాతో తిరిగిన ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా పేరు పేరున భరోసా కల్పిస్తూ, మీరు కూడా గ్రామాలలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు అచ్చి ఇప్పుడు నిర్వచించిన మెజారిటీ కంటే ఎక్కువ వచ్చే విధంగా మనమంతా కలిసిమెలిసి ముందుకు పోదామని వేదిక ద్వారా తెలియజేస్తూ, వచ్చి మీడియా సమావేశం వచ్చిన ప్రతి మీడియా సోదరునికి వేదిక ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఖచ్చితంగా హర్షవర్ధన్ రెడ్డి